ప్రదీప్ గారు, ఇప్పుడు నేను వారు మాట్లాడిన దాంట్లో వారు మాట్లాడిన దానికే పరిమితమై మాట్లాడాల్సి ఓకే. సరే, బుల్డోజర్ వారు తెస్తారా, బుల్డోజర్ కింద వారు పడతారా, డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందా, ఉన్నొక్క ఇంజన్ కనీసం తెలంగాణకి ఏం తెచ్చింది వారి మాటల్లో విందాం అనుకున్నాను. కానీ ఉన్నొక్క ఇంజన్ తో కనీసం తెలంగాణకి ఏం తేలేకపోయింది అనేది వారి మాటల్లోనే తెలుస్తుంది. డబుల్ ఇంజన్ ఉంటే మాత్రమే పనిచేసేటటువంటిది బీజేపీ. సింగిల్ ఇంజన్ తో పనిచేయలేని అంత శక్తి బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో లేదన్నట్టుగా వారు మాట్లాడినారు. దానికి సరే, వారి ఇష్టం అది. నేనేమంటున్నానంటే, బుల్డోజర్ కాదు, ఇక్కడ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, ఎడ్ల బండ్లు ఎక్కిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. రాజాసింగ్ గారు మాట్లాడేటటువంటి మాటలు మీకు అందరికి తెలుసు, ఫెరోషియస్ గా ఉంటారు, ఫెరోషియస్ గా మాట్లాడతారు. తనే తను ఇటుకతోని తలబడ కొట్టుకొని పోలీసులతోని గొడవలు పడి వారు ఏ రకంగా చేస్తారో మీ అందరికీ తెలుసు. సరే, అటువంటి చిన్న దాని మీద నేను మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోకుండా, ఇక్కడ వారు మాట్లాడుతూ మెడికల్ గురించి ఎక్కువ స్పందించినారు, నడ్డా గురించి మాట్లాడినారు. నేను వారికి సూట్ గా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈ విషయంలో మీ ఇప్పుడు తెలంగాణకు సింగిల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే మీది, సింగిల్ ఇంజన్ అని ఇప్పుడు కలిగినటువంటిది మీ ప్రభుత్వం, ఐఐఎంలు ఏడిస్తే తెలంగాణకు ఎన్ని ఇచ్చిరో మీరు చెప్పగలుగుతారా? ఐఐటీలు ఏడిస్తే తెలంగాణకు ఎన్ని ఇచ్చిరో చెప్పగలుగుతారా? ఐఐఎస్ఈఆర్ రెండు దేశంలో రెండు ఇస్తే తెలంగాణకు జీరో, IIIT లు 16 ఇస్తే తెలంగాణకు జీరో, NIDలు 4 ఇస్తే దేశంలో ఇవాళ తెలంగాణకు జీరో, మెడికల్ కాలేజీలు 157 మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణకు సెవరల్. నేను లెటర్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఒక నిమిషం అండి, ఇప్పుడు సబ్జెక్ట్ మెడికల్ మీద అని మరి నాకు చెప్పి పిలవలేదు, చెప్తే 100% ఇవాళ ఆ లెటర్ తెస్తా. నెక్స్ట్ డిబేట్ మీరే రండి, ఓ లెటర్ తెస్తే మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఆ లెటర్ తర్వాత శ్రీనివాస్ గారు బుల్డోజర్లు వస్తున్నాయంటే, బుల్డోజర్ లాంటి లీడర్లు వస్తున్నారు శ్రీనివాస్ గారు, బుల్డోజర్ లీడర్లు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాస్ కూడా మేము పక్క జరిపేస్తామండి. ఒక్క నిమిషం ప్రదీప్ గారు, మీరు మోడరేట్ చేయండి, వారు అన్ఇంటరప్టెడ్ టైం క్వాలిటీ టైం ఇచ్చారు, ఇంటరప్ట్ చేయకండి. ఒక్క నిమిషం, ఇయాల నిన్ననే కదా గ్లోబల్లీ గ్లోబల్ ఏదైతే మనకు ఇది ఏంటి మన ట్రెడిషనల్ మెడికల్ కాలేజ్ రావాల్సిందండి యూనివర్సిటీ, అది ఎందుకు తెలంగాణ కిషన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో మేము భూమి పూజ చేస్తా ఉన్నామని చెప్పినారు, ఇవాళ ఎందుకు అది గుజరాత్ తరలి వెళ్ళింది? సూటిగా అడుగుతున్నా నేను. సో ఈ సాంప్రదాయ మరి వైద్య విద్య యూనివర్సిటీ మనకు ఎందుకు రాలేకపోయింది? కిషన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా మొన్ననే గ్లోబల్లీ మనకు చూసినాం, ఏదైతే మనం ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నామో దానికి డీటుగా వాళ్ళు వెంటనే అక్కడ ఒక గ్లోబల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ కంటే మించింది అక్కడ పెట్టుకొని తరలించుకోపోయినారు గుజరాత్ కి. అంటే ఇప్పుడు మీరు రేపు వచ్చి ఇక్కడ శక్తివంతమై ఇక్కడ ఇంజన్ తెచ్చి ఇక్కడ ఇంజన్ ని కూడా మీరు మొత్తం గుజరాత్ కి పంపించారని గ్యారంటీ ఏముంది మాకు? ఈ రోజు అందుకే నేను చెప్తా ఉన్నాను, రుద్రమదేవ్ గారు కూడా తెలంగాణ ఉద్యమ కాబట్టి, ఎందుకంటే వారి సహచరుడు జిట్ట బాలకృష్ణారెడ్డి నేను ఒకే దగ్గర మరి జన్మించిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే ఈ రోజు వారికి తెలియంది కాదు, మనకు బీజేపీ రాగానే పోలవరం మండలాలు ఏ రకంగా లాక్కుంది, సీలేరు విద్యుత్ ప్రాజెక్టులో ఏ రకంగా మనకు అన్యాయం జరిగింది, ఈ రోజు అనేక అంశాలలో సెంట్రల్ గవర్నమెంట్ అది కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఏ రకంగా జరుగుతా ఉంది. నేను నిన్ననే మనుగూరు ప్రాంతంలో తిరిగి వచ్చాను, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజబిలిటీ లేదంటారు, నేను అక్కడికి తెలుసుకుందామని పోయినాను. మన రేగా కాంతారావు ఎమ్మెల్యే గారిని అనేక విషయాలు తెలుసుకున్నాను ఆ ప్రాంతంలో. మరి అక్కడ ఎంత కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఇప్పుడు మీరు ఎందుకు కుంటి ప్రభుత్వం అయినా, అంటే ఈ రోజు ఒక ఇంజన్ ఉందనా? సో రేపు రెండు ఇంజన్లు ఉంటే ఈ ఇంజన్ తో ఆ ఇంజన్ తో సపోర్ట్ తో మీరు అన్ని గుజరాత్ సమయం లేదు శ్రీనివాస్ గారు, జేపీ నడ్డా గారు అలాగే అమిత్ షా గారు కూడా రాబోతున్నారట, వాళ్ళు బుల్డోజర్ లాంటి మా శక్తులు అని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? మోడీ ప్రభంజనం భారతదేశం అంత ఉన్నప్పుడే ఇలా కేసీఆర్ ప్రభంజనం, అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా ప్రభంజనం ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మీద కక్ష కట్టినారు వీళ్ళు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. సో ఆ రకంగా ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేరు, కేసీఆర్ ఉండగా ఇక్కడ రైతులు అందగా ఉండగా ఇవాళ ఎడ్ల బండ్లు ఇక్కడ బుల్డోజర్ కాదు, మీ బుల్డోజర్లు ఉండొచ్చు కాక ఎడ్ల బండ్లతో దొక్కిస్తారు అటువంటి మాటలు కేసీఆర్ గారిని మాట్లాడారు.